నమస్తే అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నా. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్స్ విజయ్. సో లదాఖ్ అయితే చేరుకున్నాం, కానీ లదాఖ్ చేరుకోవడానికి మనకి ఎంత ఖర్చు అయింది అండ్ అసలు ఎక్కడ ఉంటున్నా, బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం లదాఖ్లో ఎక్కడ ఉండాలి అండ్ ఇక్కడ బైక్ రెంట్ తీసుకోవాలంటే ఎలా, కార్లో లదాఖ్ అంతా తిరగాలంటే ఎలా, మోస్ట్లీ లదాఖ్ వచ్చే వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అండ్ నిన్నటి వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది అన్న ఇక్కడ ఏమేమి ప్లేసెస్ తిరగాలో చెప్పు, ఏ ఫుడ్ తింటే బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టే ఉంటుంది, అవన్నీ చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నానో వన్ ఆఫ్ ది మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అనమాట. అండ్ నేను కరెంట్లీ ఈ హోటల్ నుంచి వ్యూ చూడండి ఒకసారి. ఇట్లా విండో ఓపెన్ చేయగానే హిమాలయాస్, చల్లని వెదర్, చల్ల గాలితో తగులుతుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఇక్కడ గాలి ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా ఉంటుంది అనమాట, సో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లదాఖ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ వన్ డే ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈ క్లైమేట్ని అక్లమటైజ్ కావాలంటే ఈ క్లైమేట్కి అలవాటు కావాలి, మన శరీరం అనేది ఈ క్లైమేట్కి అలవాటు కావాలి. సో పదండి, నేను మీకు హోటల్ చూపిస్తాను అండ్ మీ మిగతా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో ఈ స్టేలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క రూమ్కి పేర్లు ఇచ్చారు, పాసెస్ పేర్లు. సో ఇది నేను ఉంటున్న రూము బారాలచ్చా పాస్, నా పక్కకున్న రూము చాంగ్లా పాస్, అండ్ ఇది కార్దుంగ్లా, అండ్ ఇక్కడ తాంగ్లాంగ్లా ఉంది. లదాఖ్ వచ్చే వాళ్ళు డెఫినెట్లీ ఇవన్నీ విజిట్ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ పాసెస్ అనమాట, హై మౌంటైన్ పాసెస్. ఇక్కడ జోజిలా పాస్, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళడానికి బీ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక బైకరే, బేసిక్ ఒక ట్రావెలర్కే తెలుస్తుంది ట్రావెలర్ ఇబ్బందులు ఎలా ఉంటాయో. మనం ట్రావెల్ చేసి టైర్డ్ అయ్యి ఒక ప్లేస్కి పోయినప్పుడు సరైన హోటల్ దొరకకపోయినా సరైన ఫుడ్ దొరకకపోయినా మనం చాలా ఇబ్బంది పడతాం. అండ్ ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది, మనం ఒక్కరోజు ఉండడానికి ఎక్కడో 5,000-10,000 ఖర్చు పెట్టి ఉండలేము. మనందరం బెస్ట్ బడ్జెట్లో ఉండడానికి ట్రై చేస్తాం, అలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ట్రావెలర్స్ అందరూ ఉండాలని చెప్పి ఈ హోటల్ని ఈ స్టేని ఈ ఓనర్ డిజైన్ చేసింది అనమాట. ఇదంతా నేను ఉంటున్న ప్రాపర్టీ, నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా కోజీ అనిపించింది. ఇక్కడ చాలామంది రైడర్స్ ఆల్రెడీ ఉన్నారు, రైడ్కి వెళ్ళిపోయారు, సో వాళ్ళ లగేజ్ అంతా ఇక్కడ డ్రాప్ చేసి నార్మల్గా రైడ్ చేయడానికి వెళ్ళారు అనమాట. అండ్ ఇదేమో మన డైనింగ్ ఏరియా అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఈ స్టేలో ఉన్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వీలే ప్రొవైడ్ చేస్తారు, అది ఇంక్లూజివ్ అనమాట. ఏదైతే మీరు స్టే తీసుకుంటారో దానిలోనే ఇంక్లూజివ్. ఇక్కడ ఇంకొంచెం ప్లేస్ ఉంది వర్క్ స్టేషన్ లాగా, ఎవరైనా కావాలంటే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా నైట్ టైం బాన్ ఫైర్ చేయడానికి ఒక ప్లేస్, ఇంకా ఇంకొంచెం చిల్అవుట్ కావడానికి చిన్న హట్ లాంటి ప్లేస్ అక్కడ ఉంది. అండ్ మనకి బైక్ పార్కింగ్ కూడా ఉంది, అక్కడ సైడ్ అంతా బైక్ పార్కింగ్ ఉంది. అండ్ ఈ స్టేకి ఒక మంచి గార్డెన్ కూడా ఉంది, ఇక్కడ వెనకాల చూస్తురుగా ఎల్లో ఫ్లవర్స్, పక్కకి కొన్ని పర్పుల్ పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా పార్కింగ్ ఏరియా ఉంది, లైక్ ఇక్కడ మన బైక్ పైన వస్తే బైక్, కార్ వస్తే కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో లదాఖ్ అయితే రీచ్ అయినాం. లదాఖ్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ దాకా ఎలా రావాలి, ఇప్పుడు బై ఫ్లైట్ వచ్చినా నేను, సో బై ఫ్లైట్ నాకు జస్ట్ 6,000 రూపీస్కి టికెట్ దొరికింది. అండ్ మీకు కూడా 6,000 రూపీస్కి టికెట్ కావాలంటే ముందే బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ రేట్కి కూడా దొరకవచ్చు. అండ్ మీరు కొంచెం రీసెర్చ్ చేసి స్కై స్కానర్ అలాంటి యాప్స్లో బుక్ చేసుకుంటే ఇంకా మీకు మంచి మంచి డీల్స్లో టికెట్స్ దొరుకుతాయి. కానీ నేనేం రికమెండ్ చేస్తాను అంటే లదాఖ్ వచ్చేవాళ్ళు అప్ అండ్ డౌన్, అంటే లదాఖ్ ఒకవేళ ఫ్లైట్లో వస్తే మాత్రం అప్ అండ్ డౌన్ టికెట్స్ ఒకటేసారి బుక్ చేసుకోండి, ఎందుకంటే రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అండ్ అంతే ప్లేస్ చూపించినా కానీ ఈ ప్లేస్ పేరేంటో చెప్పలేదు కదా, సో ఇక్కడ రాసింది చూడండి, ది లీవింగ్ స్టోన్స్, ఇది ఆ ప్లేస్. అండ్ ఈ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు కింద కామెంట్స్లో వదిలిపెడతా. అండ్ ఇప్పుడు ఈ హోటల్ కాస్ట్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను ఏదైతే రూమ్లో ఉంటున్నానో దాని కాస్ట్ 2,200 రూపీస్ పర్ డే, అది కపుల్ ఫ్రెండ్లీ. అండ్ కావాలనుకుంటే 3 షేరింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో వస్తే ఇప్పుడు 2,200 అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది. ఒకవేళ సోలో ట్రావెల్ అవుతుంది, సింగిల్గా వచ్చి ఉండాలనుకుంటే మనకి లీవింగ్ స్టోన్స్లోనే డార్మెటరీస్ ఉన్నాయి. అండ్ డార్మెటరీ పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 700 నుంచి 750 రూపీస్ ఉంటుంది. అండ్ దాంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఇంక్లూసివ్. సో ఇది వీళ్ళ డార్మెటరీ అనమాట. ఈ డార్మెటరీలో యాక్చువల్గా వేరే వాళ్ళు ఉంటున్నారు, ఇది 3 షేరింగ్ డార్మెటరీ, ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. ఇంకా ఇంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో 7 ఉండగలుగుతాం మనం. అండ్ లద్దాఖ్లో ఉండడానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి దీని ఓనర్ బైకర్, ఇంకొకటి ఇది తెలుగు వాళ్ళది. ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి మంచి ఆంధ్ర భోజనం దొరుకుతుంది, సో ఫుడ్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ మన స్టే కూడా ప్లెజెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బైక్ రెంట్ చేయడం ఎలా అండ్ బైక్ రెంట్కి కాస్ట్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మన లదాఖ్ ట్రిప్ నేను హిమాలయన్ పైన చేయబోతున్నా. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఆ హిమాలయన్. యాక్చువల్గా నేను ఈ బైక్ని రెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బైక్ నాకు రాయల్ ఎన్ఫీల్డే పంపించింది. ఒకవేళ మీరు బైక్ రెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కనిపిస్తుంది కదా, దాని ప్రైస్ 1800 రూపీస్ ఉంటుంది, 1800 టు 2500 రూపీస్. అండ్ ఒకవేళ క్లాసిక్ 350 మీరు రెంట్ చేసుకోవాలనుకుంటే 1200 నుంచి 1500 రూపీస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది సీజన్ అండ్ బేస్డ్ ఆన్ ది టూరిస్టులు ఎక్కువ మంది ఉంటే ఇక ప్రైసెస్ కూడా హై ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ లీవింగ్ స్టోన్స్లో ఉంటే ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను నేను. సో మీకు బైక్ రెంటల్ కానీ కార్ రెంటల్ కానీ ఆయననే అరేంజ్ చేస్తాడు. బైక్స్ ఆటోమేటిక్గా ఇడికే వస్తాయి. మీకు నచ్చిన బైక్ తీసుకొని నచ్చిన సర్క్యూట్ లదాఖ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు కావాలనుకుంటే అంటే హిమాలయన్ క్లాసిక్ 350 కాకుండా వేరే బైక్స్ కూడా మీరు రెంట్కి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి అవెంజర్ కానీ పల్సర్ కానీ వేరే బైక్స్, దానికి రెంట్ కాస్ట్ ఏది ఉంటుందో కొంచెం తక్కువ ఉంటుంది. అంటే 800 నుంచి 1200 రూపీస్లో మీకు ఆ బైక్స్ దొరికిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చి యాక్టివాస్ మాత్రం రెంట్ తీసుకోకండి. యాక్టివాస్ కానీ ఇంకా చిన్న బండ్లు కానీ మీరు ఎప్పుడైతే హై మౌంటైన్ పాసెస్లో రైడ్ చేస్తూ ఉంటారో ఆ బండి పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. లదాఖ్ వచ్చిన తర్వాత అసలు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవేవి, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఏ ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయాలంటే ఈ స్టే వెనకాలనే శాంతి స్తూపా అని ఉంది. శాంతి స్తూపా ఫస్ట్ విజిట్ చేయండి. దాని తర్వాత దీని ముంగట లే ప్యాలెస్ ఉంటుంది, లే ప్యాలెస్ విజిట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి సంగం ఉంటుంది, ఎక్కడైతే ఇండస్ రివర్ ఇంకా జాన్స్కార్ రివర్ రెండు ఒక దగ్గర కలుస్తాయి, అక్కడికి వెళ్ళండి. దాని తర్వాత పత్తర్ సాహెబ్, సంగం కంటే ముందు పత్తర్ సాహెబ్ వస్తుంది. ఒకవేళ గురుద్వారా వెళ్ళాలనుకుంటే పత్తర్ సాహెబ్ వెళ్ళొచ్చు. దాని తర్వాత మీకు మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, అదొక మెస్మరైజింగ్ ప్లేస్ లదాఖ్లోనే. అదొకటే కాకుండా మీరు త్రూ అవుట్ ద జర్నీ, లైక్ ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యాగ్నెటిక్ హిల్ దాకా, మ్యాగ్నెటిక్ హిల్ రీచ్ అయ్యే వరకు అంతా సీనిక్ ప్లేసే. మీరు ఎక్కడ నిలబడి మీ నెత్తి తిప్పినా సరే అంత బ్యూటిఫుల్గా, అంత సీనిక్గానే కనిపిస్తుంది. సో నిన్న నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నా, లదాఖ్ బార్డర్ ఏరియా కదా, సో ఇక్కడ చాలా స్కౌటింగ్ నడుస్తుంది. స్కౌటింగ్ అంటే 2-3 ఫైటర్ జెట్ ప్లేన్స్ గాల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఐ గెస్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు, ఇంతకుముందు నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు వినిపిస్తుండే, మళ్ళీ వినిపిస్తుంది. అందుకే నేను డ్రోన్ కూడా ఫ్లై చేయలేదు. నేను ఆర్మీ కంటికి రెప్పలాగా ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఈ ప్లేస్ని. చలో మీకు ఇప్పుడు బైక్ రెంటల్ ఎక్కడ దొరుకుతుందో చూపిస్తా. నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఒకవేళ మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే కూడా బయటికి వెళ్ళి కూడా బైక్ రెంట్ చేసుకోవచ్చు. మనం ఉంటున్న స్టే దగ్గర నుంచి నేను ఇప్పుడు దగ్గర ఒక 500 మీటర్స్ వచ్చిన. 500 మీటర్స్ రాగానే మనకి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా లే మార్కెట్. లైట్గా షాపింగ్ ఏమైనా చేయాలనుకుంటే షాపింగ్ చేయవచ్చు ఇక్కడ. ఇక్కడ స్పెషల్గా దొరికేటివి ఏంటంటే వింటర్ వేర్స్, జాకెట్స్ కానీ, అండ్ జాకెట్స్, పష్మీనా గ్లౌజ్, అవి కాకుండా ప్రింటెడ్ టీషర్ట్స్, కస్టమైజబుల్ ప్రింటెడ్ టీషర్ట్స్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. ఊలన్తో మొత్తం అంతా స్టిచ్ చేసింది ఉంటుంది ఇట్లా దారంతో, అది బాగుంటుంది. లైక్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లదాఖ్ నుంచి నా కోసం ఏం తీసుకొచ్చినావు మామ అంటే, మామ నీకోసం నేను నీకోసం ప్రేమ ఒక టీషర్ట్ తీసుకొచ్చిన, దీనిపైన ఒక లవ్లీ కొటేషన్ కూడా ఉంది చూడు, ఇగో లే మార్కెట్, అట్లా మనం గిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు వులన్తో కుట్టిన ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక సేల్ నడుస్తుంది, ఇవన్నీ స్టాల్స్ పెట్టారు, కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, దాని తర్వాత ఉండదు. జస్ట్ లైక్ ఒక ఎగ్జిబిషన్ లాగా అన్ని ఉలన్తో సంబంధించినవి. ఇది పష్మీనా స్టోర్, ఉలన్ ప్రోడక్ట్ లదాఖ్. ఇది 16th నుంచి 25th ఆగస్ట్ దాకా మాత్రమే ఉంటుంది, దాని తర్వాత తీసేస్తారు. మన హైదరాబాద్లో ఉండేటోళ్ళకి కానీ, ఏపీలో ఉండేటోళ్ళకి కానీ, పెద్ద పెద్ద సిటీస్లో ఉండేటోళ్ళకి కానీ ఇవన్నీ మార్కెట్స్ పెద్దగా అనిపించవు. ఎందుకంటే మనకు అడుగడుగున మార్కెట్స్ ఉంటాయి, అడుగడుగున షాపింగ్ మాల్స్ ఉంటాయి. కానీ ఇమాజిన్ ఇట్లాంటి హిమాలయాస్లా ఉండే వాళ్ళకి, ఇప్పుడు లే చుట్టుపక్కల ఏవైతే గ్రామాల్లో, లే చుట్టుపక్కల ఏవైతే విలేజెస్ ఉంటాయో, వ్యాలీస్ ఉంటాయో, వాటన్నిటికీ లే ఒకటే సెంట్రల్ అనమాట. వాళ్ళు ఏం కొనాలన్నా సరే ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి పర్చేస్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర ఏం దొరకదు, అందుకే లే అనేది ఒక పెద్ద సిటీ అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇంత పెద్దగా ఉంది. అక్కడ ముందున్న ల్యాండ్స్కేప్ చూడండి, ఒక పెయింటింగ్లా ఉంది. మనం ఇట్లా కిందికి వెళ్తున్నాం అండ్ ఆ మౌంటైన్స్ అన్నిట్లో పైకి ఉన్నాయి. దిస్ ఈజ్ అంటే ఇక్కడ ఫ్లాట్ గ్రౌండ్ చూడడం కూడా చాలా కష్టం. ఇక్కడ మనకి ఫ్లాట్ గ్రౌండ్ కనిపించడం చాలా కష్టం అండ్ ఫ్లాట్ గ్రౌండ్ ఎక్కువ స్క్వేర్ కిలోమీటర్స్లో కూడా ఉండదు, చాలా అంటే చాలా తక్కువ. అంతా అన్ఈవెన్ ల్యాండ్, అంతా మౌంటైన్స్. నిన్న నేను ఫ్లైట్ దిగిన తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. ఇది ఆథరైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లదాఖ్లో ఉన్నది. అండ్ ఒకవేళ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా రెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన బైక్కి టైర్స్ ఇంకా సీట్ అది రిప్లేస్ చేయాలి, దానికోసం తీసుకొచ్చాను నేను. చూసాం ఇక్కడ ఎవరున్నారు. సో ఇది బండిది పాత టైర్, ఇప్పుడు దీన్ని తీసేసి కొత్త టైర్ రిప్లేస్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను కదా, రాయల్ ఎన్ఫీల్డ్లో నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో నాకు వేరే ఏ బ్రాండ్లో నేను ఆ ఎక్స్పీరియన్స్ అసలు దొరకలేదు. వితిన్ అంటే ఇట్లా రాగానే చిటికలో పనులు అయిపోతుంది. వితిన్ నో టైం మన పని, మన జాబ్ ఏదైతే ఉంటుందో ఫినిష్ చేసి ఇస్తారు. దట్స్ అది కొత్త టైర్, మన బైక్ కి లీవింగ్ స్టోన్స్ వాళ్ళు మనకి బైక్ రెంటల్ పైన అరేంజ్ చేసి ఇస్తారు. లేదనుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, దీన్ని పిన్ లొకేషన్ నీకు డిస్క్రిప్షన్లు ఇస్తా, ఇక్కడికి వచ్చి మీరు బైక్ రెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇవన్నీ రెంట్కి ఇచ్చే బైక్సే అనమాట, కరెంట్లీ రిపేర్కి ఉన్నాయి, కొన్ని రెంట్కి కూడా పోయేటివి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ రెడీగా ఉన్నాయి రెంట్కి ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు రెంట్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా వెనకాల కూడా ఉన్నాయి బైక్స్ రెంట్కి. సో ఇక్కడ మీరు ఒకవేళ బైక్ రెంట్ చేయాలనుకుంటే పర్ డే 2000 రూపీస్ నుంచి 1800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఆథరైజ్డ్ అండ్ ఇక్కడ వీళ్ళు ఎలాంటి అడ్వాన్స్ కూడా అడగారు, జస్ట్ 50% అంటే మనం 10 days కోసం పెట్టుకుంటే 5 days కోసం ఏదైతే ఛార్జెస్ అయితే ఆ ఛార్జెస్ తీసుకుంటారు. తీసుకొని జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా మంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మనకి బండి రెంట్కి ఇచ్చేస్తారు. సో ఇక్కడ బైక్ రెంటల్ ప్రాసెస్ కూడా బాగుంటుంది, కానీ మనకి తెలియని ప్లేసెస్కి పోతే మనల్ని చీటింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఇక్కడ తీసుకోండి లేకుంటే అక్కడ తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి మనం ఎంత దూరం నుంచి వచ్చి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి వస్తాం, ఇక్కడ ఎవరో చీట్ చేసి మన దగ్గరికి డబ్బులు తీసేసుకున్నారనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్లేస్ మీద మనకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండిపోతుంది. అది ఉండొద్దని నేను చెప్తున్నాను అన్నమాట మీ అందరికీ. సో ఇప్పుడైతే నా బైక్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, లదాఖ్ వచ్చే వాళ్ళకి మన హైదరాబాద్ సిమ్ ఏదైతే ఉంటుందో, హైదరాబాదే కాదు పాన్ ఇండియాలో ఎక్కడ తీసుకున్న సిమ్ అయినా సరే ఇక్కడ పనిచేయదు. ఒకవేళ మీది పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే లదాఖ్ జమ్ములో పనిచేస్తుంది, లేదు మీ దగ్గర ప్రీపెయిడ్ కనెక్షన్ ఉంటే మాత్రం పనిచేయదు. దానికోసం మీరు లదాఖ్లో ల్యాండ్ కాగానే లేకుంటే జమ్మూ ఎంటర్ కాగానే కొత్త సిమ్ తీసుకోవాల్సింది ఉంటుంది. బెటర్ ఏంటంటే లదాఖ్లో మీకు 450 రూపీస్కి జియో సిమ్ ఇచ్చేస్తాడు. 450 రూపీస్ 1 month వ్యాలిడిటీ ఉంటుంది, 1.5 డేటా 1.5 GB డేటా ఎవ్రీడే లిమిట్ వస్తుంది. సో ఆ సిమ్ కూడా తీసుకోండి. సో మీరు అది ఏ షాప్లోనైనా తీసుకోవచ్చు, ఏ షాప్లో అయినా సరే, అందులో జస్ట్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు. సో హోప్ఫుల్లీ మీకు ఇదంతా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. చలో మన బైక్ రెడీ అయిపోయింది, తీసుకొని బయలుదేరదాం. సో బేసిక్గా ఈ వీడియోని బేస్ చేసుకొని మీకు అర్థమై ఉంటుంది లదాఖ్ వస్తే ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ ఉండాలి, ఎలా బైక్ రెంట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయినా. సో లదాఖ్లో మనం ఎక్కడికి పోవాలన్నా సరే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, అది మనం లదాఖ్కి రాకముందు బుక్ చేసుకోవచ్చు, లేకుంటే లదాఖ్కి వచ్చిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్నర్ లైన్ పర్మిట్ లే అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అయితే గ్రూప్, సింగిల్ అయితే సింగిల్గా తీసుకుంటే మీకు ఆ పర్మిట్ వచ్చేస్తుంది. మోస్ట్లీ 500 నుంచి 700 రూపీస్ ఛార్జ్ అవుతుంది, కానీ ఇన్నర్ లైన్ పర్మిట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. మీరు వెబ్సైట్ నుంచి చేసుకోండి బెస్ట్, లేదంటే ఇక్కడ లివింగ్ స్టోన్స్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు దాంట్లో. మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా తీసుకుంటే దానికి 1000 per person 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అది వేస్ట్. జస్ట్ 2 minutes మీరు ఒక దగ్గర కూర్చొని చేసుకుంటే అయిపోతుంది. అండ్ అంతే, ఈ వీడియో ఇంతే సింపుల్గా పెట్టేసాం. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.